శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. జ్యోతిషాస్త్రం ఏం చెప్తోందండి, ఇక్కడ ప్రస్తుత కాలమానం ప్రకారం చూసుకుంటే, ఇప్పుడున్న గ్రహాలున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే, రాహుకి కేతువు మధ్యన అన్ని గ్రహాలు పడిపోయాయండి. రాహుతో పాటు కిందకు వస్తే కుజుడు, ఆ కిందన వస్తే శుక్రుడు, రవి గురుడు, తర్వాత బుధుడు, తర్వాత శని, తర్వాత కేతువు, చంద్రుడు మధ్యలో ఆడుకుంటున్నాడు అనుకోండి. సో ఈ గమనంలోని ఎవరు పుట్టినా, ఈ సమయంలో ఎవరు పుట్టినా అంటే, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకున్న 80-40 రోజుల్లోని ఎవరు పుట్టినా ఎలా పుట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఈ కాలశల్ప దోషం మంచిలో పుట్టిన వాళ్ళే అవుతారు అనమాట. అంటే వాళ్ళ జాతకంలో కాలశల్ప దోషం ఉంటుంది పుట్టుకుతోనే. ఎప్పుడైతే కాలశల్ప దోషంతో వాళ్ళు పుడతారో అంటే, ఏదో ఒక దోషంతో పుడుతున్నారని అర్థం అనమాట. అక్కడ దీనికి కారణం కూడా ఏమంటుంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కొన్ని సంస్కారాల వల్ల ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ సంవత్సరంలో పుట్టే వాళ్ళందరూ కొంచెం అటువంటి జ్యోతిషపరంగా అటువంటి దోషాలు ఉంటాయని చెప్తారన్నమాట. అంటే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటే వీళ్ళు చేయవలసిన సంస్కారాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే, ఈ దోషానికి సంబంధించిన కొంతవరకు ఆ పిల్లవాడి జాతకంలో ఇంకొక రూపంలో నవాంశంలో కానీ భావచక్రాల్లో కొన్ని యోగాల కింద మారే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఈ దోష నివృత్తి చూడండి, ఒకసారి కాలశల్ప దోషం ఇక్కడ కనబడుతున్న నవాంశంలో మనకు కనిపించవు. అట్లీస్ట్ అప్పుడు నవాంశంలో బలం బాగానే ఉంటే, లగ్నం బాగుంటే ఈ దోషాన్ని కానీ ఎక్కడైతే రాశి చక్రంలో కనబడలేదో అది నవాంశంలో చూస్తుంటాం. నవాంశము అంటే 9 భాగాలు. ఒక రాశి చక్రం 9 భాగాలు చేసామనుకోండి, ఖచ్చితంగా మనం పచ్చిగా మాట్లాడాలంటే అది స్కాన్ చేసినట్టమాట. రాశి చక్రాన్ని 9 భాగాలు చేస్తే ఇంకొంచెం డీప్గా మూలాల్లోకి వెళ్ళి చూసేది నవాంశం. నవాంశంలో మనకి దోషాలు కనిపించకూడదు యోగాలు కొనమాట. దాన్ని బేస్ చేసుకుని ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం మార్చడం ఎలా చేయాలి అని ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. బయాప్సీ చేస్తారు చూసారా, శరీరంలో దోషం కనబడదు ఒకసారి డాక్టర్ గారికి. అప్పుడు ఏం చేస్తారు, భాగంలో ఎక్కువ భాగంలో చిన్న ముక్క కట్ చేసి బొంబాయి పంపిస్తారు బయాప్సీకి. అవి టెస్ట్ చేస్తే ఈ దోషం అంటే వాళ్ళకి తెలుస్తుందని చెప్పిస్తారు. నేను చెప్తాను 24 అవర్స్ అలా చెప్తామని అనుకుంటాను మెడికల్ టెక్నాలజీ ప్రకారం. అలాగా నవాంశం ఏంటంటే, రాశి చక్రంలో కనబడి కొన్ని దోషాలు నవాంశంలో కనబడుతుంటాయి. అలాగే రాశి చక్రం కూడా దోషాలు ఉంటాయి. జీవితం వీడు ఎంత గొప్పవాడపడిన దోషమైనా చూస్తే నవాంశంలో యోగా ఏ అందులో కనబడుతుంది, ఇందులో ఒక్కొక్కసారి కనబడుతుంది. కాబట్టి ఈ కాలశల్ప గమనం ఏదైతే జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లోని, వాళ్ళు నవాంశ చక్రాన్ని దృష్టిలో పెట్టుకుని యోగాల గురించి చెప్పడం వల్ల కొంతవరకు వాళ్ళు బలోపేతం అవడానికి అవకాశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి కావాల్సిన సంస్కారాలు చేసుకుంటూ వెళ్తారు, ముందుకు చేయగలిగితే డెఫినెట్గా ఒక సక్సెస్ అని ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. సో ఆ విధంగా ప్రయత్నించండి, శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పగలుగుతాం. శుభం.